ఐక్యరాజ్య సమితిలో 12 ఏళ్ల మిషెల్ ఒక ప్రశ్న వేసింది. పెద్దలంతా మీరు కావలసిన ఆక్సిజన్ అంతా తీసేసుకుంటున్నారు, చెట్లన్నీ చంపేస్తున్నారు, మాకు తాగడానికి మంచినీళ్లు లేకుండా చేస్తున్నారు, మేము ఎలా బతకాలి అని. ఆ చిన్నారి అక్కడ గర్జించింది, ఇక్కడ ఈ చిన్నారి ప్రశ్నించింది. పిట్ట కొంచెం కూత ఘనం, పెద్దలకే ప్రశ్నలు వేసే చిన్నారుల కోవలో మరొక చిన్నారి వచ్చేస్తోంది. వి హేమలత 8th క్లాస్ చదువుతోంది, తనేమడుగుతుందో చూద్దాం. సార్, ముందు మీకు ధన్యవాదాలు చెప్దాం అనుకున్నాను సార్, మీకు పెద్ద అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి సార్. ఎందువల్ల అంటే మీరు కడపలో 3IIT స్థాపించారు కదా సార్, మా అక్క వి స్వాతి సార్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది సార్ 3IIT లో. సో అందుకు ధన్యవాదాలు చెప్దాం అనుకుంటున్నాను సార్. సార్, మన దేశంలో ఎంతో మంది మహానుభావులు, పెద్ద పెద్ద వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే సార్. కాస్త ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలను చూస్తుంటే భయం వేస్తుంది సార్, ఎందుకంటే మౌలిక సదుపాయాలు కూడా లేవు సార్. ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తుంటారు కానీ మాకు ఓటు హక్కు లేదేమో అని సార్ మమ్మల్ని పట్టించుకోరు. మీరు మాత్రం మా గురించి మంచిగా ఆలోచించారు సార్, మంచిగా ఆలోచించి మౌలిక సదుపాయాలు కలగజేస్తున్నారు సార్. సార్, మనబడి నాడు నేడు కార్యక్రమం తర్వాత ఇంకా ఎటువంటి మార్పులు చేయబోతున్నారో నేను మీ నోట్ ద్వారా వినాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హేమలత. ఇక మరో ప్రశ్నాస్త్రాన్ని సంధించడానికి వచ్చేస్తోంది ఏ హారిక, తన మాటలు కూడా విందాం. హాయ్ సార్, మై నేమ్ ఇస్ హారిక, నేను ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తున్నాను. ముందుగా మా నాన్నగారు ఆటో డ్రైవర్ సార్, మీకు కృతజ్ఞతలు, ఎందుకంటే ప్రతి ఆటో డ్రైవర్కి 10,000 ఇస్తున్నందుకు. సార్, మళ్ళీ ఇంకోసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే మేము ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ పెడుతున్నందుకు. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సమాజంలో ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం సార్, కానీ ఇంగ్లీష్ మీడియం వద్దని చాలామంది చెప్తున్నారు. మీరు ఇంగ్లీష్ మీడియం పెడుతున్నందుకు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తెలుగు భాష రాణి నారా లోకేష్ ఇంటర్మీడియట్ పాస్ అవని పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారంటే ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్తున్నారు సార్. ఎందుకు ఇలా చెప్తున్నారు? మాకు ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం సార్. మీరు ఇంగ్లీష్ మీడియం పెడుతున్నందుకు థ్యాంక్ యూ. వాళ్ళు మటుకి ఇంగ్లీష్ చదవచ్చు, విదేశాల్లో వెళ్ళి కోట్లు కోట్లు లక్షలు లక్షలు పెట్టి ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, కానీ మేమేం పాపం చేశాం సార్? మీరు ఇంగ్లీష్ మీడియం మాకు పెడుతున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ హారిక, చాలా క్లుప్తంగా స్పష్టమైన సూట్ అయినటువంటి అభిప్రాయాన్ని వెల్లడించినందుకు కృతజ్ఞతలు. తదుపరి 9th క్లాస్ చదువుతుంది కీర్తి, మనతో మాట్లాడటానికి వచ్చేసింది, విందాం తనేం చెప్తుందో. నా పేరు కీర్తి, నేను PVR మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చాను సార్. మన రాష్ట్రం ఈ మధ్య ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. పక్క రాష్ట్రం మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వాలంటే పక్క రాష్ట్రంలో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వాలండి సార్. ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా అవసరం సార్, కానీ ఇంగ్లీష్ మీద చదువుకునే స్థోమత మాకు లేదు సార్. చాలా పేద విద్యార్థులు కాబట్టి ఖచ్చితంగా చదువు మీద ఇష్టం పోగొట్టుకోలేక ఈ ఉన్నత పాఠశాల చదువుకుంటున్నాం ప్రభుత్వ పాఠశాలలో. కానీ మా బాధ అర్థం చేసుకున్న మీరు మా కోసము ఇంత మంచి అవకాశాన్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టి మా మంచి భవిష్యత్తుకు దారితీస్తున్న మీకు, మాకు ఇంత మంచి భవిష్యత్తున్న మీకు పాదాభివందనాలు సార్. మాకు పాదాభివందనాలు మీకు. నాకు చిన్న మనవి సార్, ఏంటంటే చాలామంది మిమ్మల్ని వ్యతిరేక భావం చూస్తున్నారు, చాలామంది తిరస్కరిస్తున్నారు, కానీ మీరు మాత్రం మా కోసం ఇంత మంచి పని చేస్తున్నందుకు నిజంగా చాలా అభినందన చెప్తున్నాను సార్ మీకు. చాలామంది సో ప్రశ్న అనుకుంటున్నారు సార్, మిమ్మల్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారు మాత్రం పిల్లల్ని మాత్రం చదివించటం లేదు, ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్నారు, ఎందుకంటే అక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉండిద్దని, ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి. ప్రభుత్వ స్కూల్లో మాత్రం లేదు సార్, కానీ మీరు మా కోసం పెట్టారు. ఒకవేళ వాళ్ళు తమ పిల్లలని ఉన్నత పాఠశాల చదివించినట్లయితే వాళ్లకు మేము పడే బాధలు అర్థమవుతాయి సార్. నాకు ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్, చాలామంది నాకు అసలు చదువుకునే హక్కు లేదా సార్, మేము ఇంగ్లీష్ మీద చదవకూడదా చెప్పండి సార్, మీరు నాకు సమాధానం ఇవ్వాల్సిందే. ఇంగ్లీష్ మీద చదువుకోకూడదా, మాకు హక్కు లేదా, ఓన్లీ ప్రైవేట్ స్కూల్ మాత్రం చదువుకోవాలా, ఉన్నత పాఠశాల చదువుకున్న విద్యార్థులు ఎవరికి చదువుకోకూడదా చెప్పండి సార్. ఇంకోసారి మంచినికి నాకు ఈ అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరికి, సీఎం సార్ గారికి
కృతజ్ఞత చెబుతూ సెలవు తీసుకుంటున్నాను సార్. ధన్యవాదాలమ్మా. మరి చక్కటి అభిప్రాయాలను మీరు ఇప్పటి వరకు కూడా వ్యక్తం చేశారు, మీ మనోభావాలన్నీ కూడా గమనించారు. మన ప్రీతమ్మ మామయ్య గారు మళ్ళీ మాట్లాడతారు. ముందుగా మన బడి నాడు నేడు అనే సందర్భాన్ని పురస్కరించుకుని ఒక జ్ఞాపికను ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ పైలాన్ను మన గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.